మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక ఆమేన్. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానించి ఆయన వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని మన కొరకు అనుగ్రహించారు. మరి దినమందు మచిలీపట్నం బేతే లాల్మైటీ మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం మీ అందరికీ దేవుని వాక్యమును బోధించబోతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన వచ్చిన తరువాత తనను తాను అనేక రీతులుగా లోకమునకు ప్రత్యక్షపరుచుకున్నారు. ఈ భూమి మీద అనేకమైనటువంటి పాత్రలు పోషించి ఎవరికి ఏ రీతిగా తాను కావాలో ఆ రీతిగా ఆయన అందుబాటులో ఉన్నాడు. ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన కార్యాల కొరకు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ఆయన, మరి ఆయన జరిగించిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కువ శాతం బోధించే పనిని ప్రసంగించే పనిని జరిగించారు. ఆనాటు ఇస్రాయేలీయులు దేవుని వాక్యము విషయంలో నిష్ణాతులై ఉన్నారు. వారు దేవుని ఆత్మ పూర్ణులు. వారు యేసు ప్రభు బోధల గురించి ఎంతో ఆశ్చర్యపడి ఇలాంటి మాటలు ఇప్పుడు వరకు మేము ఎన్నడూ వినలేదు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని వారిచ్చారు. కనుక యేసు ప్రభు బోధలు ఎప్పటికీ 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 అన్ని తరముల వారికి కావలసిన శ్రేష్టమైనటువంటి సంగతులు. అలాంటి బోధలలో యేసు ప్రభు వినే శ్రోతల నిమిత్తమై జాగ్రత్త వహించి ఆయన తీసుకొనిన మంచి నిర్ణయం ఏమిటంటే, ఆయన పరలోక మర్మాలు నేరుగా చెప్పబడినప్పుడు అర్థం కావు, కనుక వాటిని సులభంగా అర్థం చేసుకున్నట్లుగా ఉపమాన రీతిగా మాట్లాడటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన బోధల్లో ఎక్కువగా ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం అనగా మనుషులకు తెలిసిన ఒక సర్వసాధారణమైనటువంటి సంగతి. మనకు తెలిసిన విషయము ద్వారా, మనకు తెలిసిన సంగతి ద్వారా పరసంబంధమైనటువంటి మర్మమును మనకు బోధించడానికి ప్రభువు ఇష్టపడ్డారు. అందుకోసం ఆయన ఉపమానాన్ని ఎన్నుకోవటం జరిగింది. మరి నేను మీతో ప్రతి వారమందు మరి ఆయన ఉపమానాల ద్వారా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క బోధను తొలిసారిగా మనం మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంగా వింటూ ఉన్నాం. ఆయన చాలా విస్తరించి దాంట్లో అనేకమైనటువంటి సంగతులను మాట్లాడి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి తొలి ఉపమానాన్ని ఈ కొండ మీద ప్రసంగం ద్వారా ఈ తొలి సందేశంలో నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించి విరిచి పంచునుగాక ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఒక ఉపమానమును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఈ మాట మాట్లాడేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు, మీరు అని అన్నాడు. ఈ మీరు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆయన ఉద్దేశంలో ఎవరున్నారు అని అంటే, ఆనాటి కాలంలో ఆయన వాక్యము వింటున్నటువంటి ఇశ్రాయేలీయులు, అపస్తుల కాలంలో యేసు చేత ఆకర్షించబడి రక్షణ పొందినటువంటి బిడ్డలు, అన్ని తరాలలోనూ యేసుక్రీస్తుకు భక్తులుగా కొనసాగుతున్న వారు ఆయన హృదయంలో ఉన్నారు. ఈ భూమి మీద మనము యేసుక్రీస్తుని నమ్మి ఆయన భక్తి చేస్తున్నందువలన ఆయన హృదయంలో మనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంకా బాగా చెప్పాలి అనంటే,
ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీకు తప్పకుండా వినబడవలసినటువంటి శుభవార్త, నీవు యేసు ప్రభు హృదయములో ఒక మంచి స్థానాన్ని పొందుకొని ఉన్నావు. నీకు ప్రశస్తమైనటువంటి విలువను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఈ లోకమందు ఉన్నటువంటి వారు, నీ ఇంటి వారు, బంధువులు, స్నేహితులు, పొరుగుంటి వారు, ఆప్తులైనటువంటి వారు ఒకవేళ నిన్ను గురించి ఏమైనా సరే హీనంగానైనాను తక్కువ భావంతోనైనాను మాట్లాడుకునుచున్న ఎడల, చూస్తున్న ఎడల నీవు ఏమాత్రము వారిని గురించి చింతించవలదు. ఎందుకనగా నిన్ను ప్రేమించినవాడు, నీ కొరకై పరమును విడిచి లోకానికి వచ్చినవాడు, నీ కొరకై నీ పాపములన్నీ తాను భరించినవాడు, నీ కొరకై రక్షణ అనుగ్రహించబడినట్లుగా శిలువలో తన రక్తమును కార్చిన యేసుక్రీస్తు తన హృదయములో నీ కొరకు చాలా మంచి స్థానాన్ని ఇచ్చాడు. నీకు అలాంటి గొప్ప స్థానం ఉంది. మనుషుల హృదయాలలో మంచి స్థానాల కోసం ప్రాకులాడి ఆశించి ఆరాటపడి ఆ స్థానాన్ని పొందుకోలేక బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారు రాను 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 పిపాసుల్లాగా మారిపోయి ఎవరైనా నన్ను గుర్తించకపోతారా, ఎవరైనా నాకు వాల్యూ ఇవ్వకపోతారా, నాకు విలువ ఇవ్వకపోతారా అని ప్రయత్నం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. 10 మంది మధ్య బ్రతుకుతున్నారు, వారి హృదయాలు ఒంటరిగానే ఉంటున్నాయి. 10 మంది మధ్య మెలుగుతున్నాను, వారి మనస్సులు ఒంటరిగానే ఉంటున్నాయి. కానీ ప్రియులారా, అలాంటి వారు ఎవరును దయచేసి దిగులు చెందొద్దు, వేదన పడొద్దు, చింతించవద్దు. మీ స్థానము యేసయ్య హృదయంలో ఉంది. దేవాది దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని మర్చిపోయేవాడు కాదు, ఆయన ఎవరిని హీనులుగా చూసేవాడు కాదు. ఆయనకు మనుషులకు వాల్యూ ఇవ్వటం తెలుసు, మరి విశేషంగా తన బిడ్డలకు వాల్యూ ఇవ్వటం మరింత ఎక్కువగా తెలుసు. యేసయ్య ఈ మాట మాట్లాడేటప్పుడు మీరు అని తన బిడ్డలైన వారందరినీ మనస్కరించు మాట్లాడుతూ తన బిడ్డలు ఈ లోకంలో ఏమై ఉన్నారో దానిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, కొన్నిసార్లు మనమేమై ఉన్నామో తెలుసుకోవాలి అనంటే ఇతరమైనటువంటి వాటి ద్వారా తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే వేరే ఆధారం ఏదైనా లేకపోతే మనుషుడికున్న దురదృష్టం ఏంటంటే తానేంటో తాను తెలుసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు ఒక జంతువునో, ఒక పక్షునో, ఒక వస్తువునో, లేకపోతే జరుగుతున్నటువంటి ఒక పనినో ప్రక్రియనో ధ్యానించకపోతే, ఆలోచించకపోతే మనుషుడు తానేమై ఉన్నాడో తాను తెలుసుకోలేకపోతున్నాడు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయినను మరి దేవాది దేవుడు మానవుడికి తానేంటో తాను తెలుసుకోవలసినటువంటి అవసరం తెలుసు కాబట్టి తెలియపరచబడినట్లుగా, గుణపరచబడినట్లుగా, బోధించపరచబడినట్లుగా మనకు తెలిసిన అనేకమైన సంగతులలో మన జీవితాన్ని ఇమ్మడిచాడు ఆయన. హల్లెలూయా! మన జీవితాన్ని ఇమ్మడిచాడు ఆయన. అలాగున మన జీవితం ఇమ్మడి ఉన్నటువంటి ఒక పదార్థమును యేసు ప్రభు మన ఎదుట పెడుతూ ఉన్నాడు. ఆ పదార్థం ఇక్కడ ఏమని రాయబడిందంటే ఉప్పు అని రాయబడింది. ఇప్పుడు వరకు మనం ఉప్పు అనగానే వంటలకు, ఆహార పదార్థాలకు మాత్రమే వాడబడేటువంటి ఒక పదార్థంగా మనం దానిని చూస్తూ ఉన్నాం. కంపల్సరీ వంటలలో, ఆహార పదార్థాల విషయాల్లో ఉప్పునకు చాలా కీలకమైనటువంటి స్థానం ఉంది. చాలా కీలకమైనటువంటి స్థానం ఉంది. అది ఎలాంటి స్థానంలోకి వచ్చేసిందంటే, అది లేకపోతే మిగిలిన ఆహార పదార్థాలు ఎంత శ్రేష్టమైనవైనా, ఎంత వెలగలిగినవైనా సరే వ్యర్థము అనేటట్లుగా ఒక గొప్ప స్థానంలోనికి వచ్చేసింది ఉప్పు. అది అన్నిటికీ కావలసినటువంటి రుచినిస్తుంది. గొప్ప సంగతి ఏంటంటే ప్రతి వారును దానిని బట్టి బ్రతుకుతున్నారు. దాని ద్వారానే శరీరానికి కావలసినటువంటి ఆహారమును తీసుకొనుచున్నారు. ఇప్పుడు ప్రభు ఆయన ఒక అడుగు ముందుకు వేశాడు. ఆహార పదార్థాలకును వంటలకును ఉపయోగపడుతున్నటువంటి ఆ ఉప్పులో
నీ జీవితం ఉంది, క్రైస్తవుడా నీవు ఉన్నావు, యువర్ లైఫ్ ఈజ్ దేర్ ఇన్ ద సాల్ట్ అని చెప్తున్నాడు ఆయన. ఉప్పు వాడిన ప్రతిసారి నీవు నేను నేర్చుకోవలసినది ఉంది, నీవు నేను తెలుసుకోవలసింది ఉంది. ఎవరి గురించి? నీ గురించి, నా గురించే తెలుసుకోవలసినది ఉంది. సొలొమోను సోమరికి బోధిస్తూ చీమల యొద్దకు వెళ్ళు, చీమలను చూసి నేర్చుకో అని అన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నేర్చుకోవాలంటే. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, ఉప్పు దగ్గరికి మనం వెళ్ళకుండానే ఉప్పు ఏదో ఒక రీతిగా మన దగ్గరకు వచ్చేసేటువంటి పరిస్థితిని దేవుడు లేవనెత్తాడు. మనం దాని ద్వారా బ్రతుకుతున్న మనము యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమును బట్టి ఈరోజు ఆ ఉప్పును చూసినప్పుడెల్లా నీకు నీవు బోధించబడు, ఆ ఉప్పును చూసినప్పుడల్లా నీకు నీవు సరిచేయబడు, ఆ ఉప్పును చూసినప్పుడల్లా నిన్ను నీవు ప్రోత్సహించబడు, ఆ ఉప్పును చూసినప్పుడల్లా నీకు నీవు బలపరచబడు అని ఈ దినమందు, ఈ సమయమందు దేవుడు ప్రతి క్రైస్తవునికి తెలియజేస్తూ ఉన్నాడు. అంత అవసరమై ఉన్న, అనుదినము అవసరమై ఉన్నటువంటి ఆ పదార్థమునే నీకు నాకు పోలుచుట వెనకాల ప్రభుకున్నటువంటి పరమార్థం ఏంటంటే, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ సెల్ఫ్స్. మనము ఏమై ఉన్నామో దానిని మనము మరచిపోకూడదు అని ఎప్పుడును దాన్ని ఆయన మన ఎదుట పెడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్దేశం బాగుంది, కానీ మన పోకడే బాగోలేదు. ఆయన ఉద్దేశము చాలా విలువైనది, కానీ మనస్పందన బాగోలేదు. నేర్చుకోవాలని, బోధన అందాలని, సరిదిద్దబడాలని ఆయన ఎప్పటికప్పుడు కావలసిన దాన్ని తీసుకొచ్చి ఎదరబెడుతుంటే, నేర్చుకోదగినట్లుగా దాని విషయంలో మనము ప్రవర్తించక ఎప్పటికీ ప్రభు ఉద్దేశమునకు విరోధంగానే బ్రతుకుతూ ఉన్నాం. ఇది చాలా చాలా విచారకరమైనటువంటి సంగతి. పురుగులారా, యేసు ప్రభు ఈ దినమందు నిన్ను నన్ను ఉప్పుతో పోలుచుట వెనకాల ఆ ఉప్పులాగా ఎలాగైతే జీవించాలో అలాంటి జీవితాన్ని ప్రభువు మనలో కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఉప్పు ఎలాంటి ప్రయోజనకారి అని గనక మనం ధ్యానం చేస్తే, చెప్పుకోదగినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఈరోజు నేను ప్రస్తావించను. కానీ యేసు ఇలా ఉప్పుతో పోలుచుట వెనుకాల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును మాత్రమే నేను మీ ఎదుట పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనము ధ్యానిస్తే, ఆలోచిస్తే, స్టడీ చేస్తే ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వద్దు కానీ మనకి యేసు ప్రభు హృదయంలో ఆ ఉప్పుతో పోలుచుట వెనకాల ఏ సంగతులు ఉన్నాయో వాటిని మాత్రమే మనము తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ 13వ వచనాన్ని చదివితే, మత్తయి సువార్త 5:13 చదివితే ఆయన ఇలా అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అని ఒక క్వశ్చన్ వేశాడు ఆయన. ఉప్పై ఉన్నారు, ఇది ఆయన ఇస్తున్నటువంటి మంచి స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఇది ఒక సత్యం. ఈ సత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ సత్యానికి వెనకాలే అనుసంధానంగా దేని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు అని అంటే, సారము అనబడినటువంటి మాటనే మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వలన సారము పొందును. ఉప్పు వాడకం గురించి కాదు ఈయన మాట్లాడేది, ఉప్పు వాడకం గురించి కాదు, ఉప్పులో ఉన్న సారము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా విలువైంది. క్రైస్తవులు పనులు జరిగే చోట కనబడుతున్నారు, అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పనుల దగ్గర, కార్యాల దగ్గర, వాడకం దగ్గర, ఉపయోగం దగ్గర బాగా కనబడుతున్నారు.
కానీ యేసు ప్రభు మాట్లాడేది ఏంటంటే సారము అనబడినది ఉప్పునకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఉప్పును గురించి యేసు ప్రభు సారం ప్రాముఖ్యం అన్నాడు అంటే ఆయన వెంటనే ఆయన మాట్లాడేది ఏంటంటే ఉప్పుకు ఎలా సారమైతే ప్రాముఖ్యమో క్రైస్తవుడవైన నీకు సారము అనబడినది చాలా 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 ప్రాముఖ్యము. హల్లెలూయా. ఉప్పుకు సారము క్రైస్తవునికిని సారము. ఇది ఒక విలువైనటువంటి మాట. ఉప్పు ఎందుకు రుచిస్తుంది, ఉప్పు మరొక ప్రయోజనాన్ని ఎందుకు కలిగిస్తుంది అనంటే ఉప్పు ఏం చెప్తుందంటే నాలో ఒక సారం ఉంది, సారం ఉంది కాబట్టే నేనేం చేస్తున్నాను నన్ను వాడుకొనినప్పుడు ఎల్లను కావలసినటువంటి రుచినిస్తున్నాను. ఇప్పుడు నీకు నీవు ఒకసారిగా పరిశీలన చేసుకో. నీవు దేనికైనా సరే ఉపయోగపడాలి అనంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి అనంటే సారము అనబడినది ఉండాలి. వి లివ్ ఆన్ దిస్ ఎర్త్, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనలందరినీ దేవాది దేవుడు ఎలాంటి వారిగా ఉండాలని కోరుకున్నాడు అనంటే సారము కలిగిన వారై ఉండవాలని కోరుకున్నాడు. మనకు మనది అనబడినటువంటి జీవితంతో పాటు పరసంబంధమైనటువంటి సంగతులను కూడా దేవుడు మనలో ఇమర్చటానికి ఇష్టపడుతున్నాడు. మనకు ఈ శరీర సంబంధమైనది సారాన్ని పుట్టించేది కాదు. ఎప్పుడైతే మనము పరసంబంధమైనటువంటి విషయాలు మనలో కలిగి ఉంటామో అప్పుడు మనము సారము కలిగిన వారముగా మారతాము. అపొస్తలైనటువంటి పేతురును మిగిలిన వారందరూ దేవుని వాక్యమును బహుధైర్యంగా ప్రకటిస్తూ అనేక మందిని యేసు ప్రభుని ఆకర్షిస్తున్న క్రమంలో వారి జీవితాలను మొదటి నుంచి ఎరిగినటువంటి యూదులు ఎలా మాట్లాడుకోవటం ప్రారంభించారు. వీరు విద్య లేని పామరులు అని అన్నారు. అంటే వారి ఉద్దేశంలో ఏంటి, వారు ఈ రీతిగా ఇలా బ్రతకటానికి అర్హత లేదు. కారణం ఏంటంటే వారిలో విద్య అనేది లేదు. పెద్ద పెద్ద పదాలు మాట్లాడటానికి, పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడటానికి, పెద్ద పెద్ద పనులు పూనుకోవడానికి ఖచ్చితంగా ఏముండాలని కోరుకుంటున్నారు అనంటే లోపల ఏదో ఒకటి అర్హత అనేది ఉండాలని కోరుకుంటున్నారు. విద్య అనేది కొంతవరకు అర్హతనిచ్చేది, వీరికి ఆ అర్హత లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రసంగం చేయడానికి, అంతమందిని యేసు ప్రభుని ఆకర్షించడానికి అర్హులు కాదు అని వారు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, వారు బోధిస్తుంటే ఆత్మల రక్షణ కార్యాలు చకచక జరిగిపోయాయి. చూస్తూ ఉండగానే 10,000 కొలది 100,000 కొలది ప్రజలుగా యేసు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారు. కారణం ఏంటి అనంటే వారి ప్రసంగాలు, వారి సువార్త మాత్రమే కాదు, అవి బోధింపబడే సమయానికే వారిలో ఏముంది అనంటే పరలోక సంబంధమైనటువంటి సారము వారిలో ఉంది. ఆ సారం వారిలో ఉంది. కనుకనే వారు బోధించినది ఎల్లను ప్రజలు వింటున్నారు, లోబడుతున్నారు, నమ్ముతున్నారు. వారు సారము కలిగిన వారే బోధించారు, ప్రతిఫలాలను చూశారు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు పరసంబంధమైనటువంటి సారమును వారి కొరకు పొందుకునుట కంటే కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు ప్రాకులాడుతూ వారు ఉప్పులాగా జీవించవలసిన వారు లోకమునకు ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. పరసంబంధమైనటువంటి ఈవులు, తలాంతులు, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుని సారవంతమైనవిగా చేస్తాయి. చాలాసార్లు మనం ఆయా చోట్ల కొన్ని మాటలు వింటే ప్రార్థన ప్రార్థనే, కానీ ప్రార్థనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు కూడా వాడబడ్డాయి. విశ్వాస సహితమైన ప్రార్థన అని అన్నాడు. ప్రార్థనే విలువైంది, కానీ భక్తుడు ఏమన్నాడు అంటే విశ్వాస సహితం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన విశ్వాసం లేనిదైనప్పుడు ప్రార్థన వ్యర్థమైపోలేదు.
ఇప్పుడు ఆ ప్రార్థనకు బలమిచ్చింది ఇగో ఈ విశ్వాసం అనేటువంటి సారం. అట్లాగనే ఈ రోజుల్లో క్రైస్తవులు భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బ్యాడ్ లక్ ఏంటంటే వారు ప్రార్థించినవి పొందుకోలేకపోతున్నారు. ఒకటే చెప్తున్నాను మీకు పొరపాటు, మీలో ఏమి లేదు అని అంటే సారము అనబడినది లేదు. సారము కలిగిన వారై ప్రార్థించండి, సారం కలిగిన వారై పూనుకోండి, సారం కలిగిన వారై ప్రయత్నం చేయండి, సారం కలిగిన వారై ముందుకు వెళ్ళండి, అన్నిటిలోనూ విజయం వచ్చేస్తుంది. నీలో ఆ సారము లేక ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దానికి తగినటువంటి ప్రయత్నం రాదు. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే ఉప్పు నిస్సారమైనదైతే అని అంటున్నాడు. నిస్సారము ఏ ఉప్పు కూడా తయారు చేయబడేటప్పుడు నిస్సారమైనదిగా తయారు చేయబడదు. ఖచ్చితంగా ఉప్పు ఏమైంది అనంటే సారవంతమైనదిగానే తయారు చేయబడిద్ది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమంలో అది ఏమవుతుంది అనంటే దానిలో ఉన్నటువంటి సారమును కోల్పోతుంది, ఆకారం నిలబడిపోతుంది, ఆ తెలుపు రంగు నిలబడిపోతుంది, కానీ దాంట్లో సారము కోల్పోబడుతుంది. అందుకే యేసుప్రభు అన్నాడు నిస్సారమైనదైపోతుంది. క్రైస్తవుడా నిస్సారమైన వాడు అయిపోతున్నావు, నీ భక్తి నిస్సారమైనదైపోతుంది, నీ ప్రార్థన జీవితం నిస్సారమైనదైపోతుంది. ఇదిగో సాతాను నీ మీద దాడి చేస్తున్నాడు, నీ మీద శ్రద్ధ పెట్టాడు, నీ మీద అతడు దృష్టి పెట్టాడు. అతని దృష్టి నీలో ఉన్న ఆ క్రైస్తవ సారాన్ని, నీలో ఉన్న వాక్య సారాన్ని, నీలో ఉన్న ప్రార్థన సారాన్ని, నీలో ఉన్న భక్తి సారాన్ని నిస్సారము చేయటానికై నీ మీద శ్రద్ధ పెడుతున్నాడు. నీవు లోబడిపోతున్నావు, గుర్తించలేకపోతున్నావు, అవని ఇవని సాకులు చెప్పి మరీ నిస్సారమైపోతూ ఉన్నావు, నిస్సారమైపోతూ ఉన్నావు. కనుకనే యేసుప్రభు నీకిస్తున్న బలమైన హెచ్చరిక ఏంటంటే ఒకవేళ నీవు నిస్సారమైపోతే నీకు మరలా సారము రాదు అని గట్టిగా ఆయన హెచ్చరిస్తున్నాడు. మరలా సారము రాదు, ఎందుకంటే మరలా నిన్ను సారవంతము చేయదగింది లేదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఒకటే గురి, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఉప్పైన నీవు ఖచ్చితంగా ఉపయోగపడాలంటే, ప్రయోజనకారిగా మారాలి అనంటే నీలో ఉన్న సారాన్ని నువ్వు ఖచ్చితంగా కాపాడుకోగలగాలి. ఖచ్చితంగా కాపాడుకో, దాన్ని బలపరుచుకో, దాన్ని హెచ్చించుకో, ప్రభువు నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన క్రైస్తవుల వాల్యూ బాగా తెలిసినవాడు. ఈరోజు నీవు ఆయన బిడ్డవయ్యావు అంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమించి ఎంతో త్యాగం చేస్తే కానీ నీవు ఈరోజు ఆయన బిడ్డవు కాలేకపోయావు. నీకు తెలియకపోవచ్చు ఆయన సిలువ యాగములో ఉన్నటువంటి వాల్యూ, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆయన త్యాగం వెనకాల ఉన్నటువంటి ప్రేమను. కానీ ఆయనకి తెలుసు కదా, అంత త్యాగపూరితంగానే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. కనుక ప్రియులారా, ఇప్పటికీ దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే ఈ లోకములో సారవంతమైనటువంటి జీవితం కలిగి ఉండండి, సారవంతమైన భక్తిని కలిగి ఉండండి అని పదే పదే ప్రభువు ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆయనకు మాత్రమే తెలిసిన సత్యం, ఒక్కసారి ఒకరు సారాన్ని కోల్పోతే ఇక మరలా వారు సారవంతమైన వారిగా మారటం చాలా 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 కష్టం. ఈరోజు ఒకవేళ వాక్యం వింటున్న నీవు ఒకవేళ ప్రమాదంలో ఉన్నావేమో, నీకు తెలియకుండా నీలో ఉన్న సారాన్ని సాతానుడు లాగేస్తున్నాడేమో, ఇప్పటికైనా సరే ప్రభు దగ్గర జాగ్రత్త పడి ప్రభుని అడుగు, ప్రాధేయపడు, గోజాడు, ప్రభువా నాకు ఈ భూమి మీద నాయన నీ కొరకు ఉపయోగపడటానికి, నా ఇంటి వారి కొరకు ఉపయోగపడటానికి, నా బిడ్డల కొరకు ఉపయోగపడటానికి, నాయన నీ సంఘము కొరకు ఉపయోగపడటానికి ఆశ ఉంది ప్రభువా, ఆశ ఉంది నాయన. నన్ను నీవు ఉపయోగించుకున్నట్లుగా దయచేసి నాలో సారము పోనివద్దు ప్రభువా అని దేవుణ్ణి అడిగి నీవు ఆయన సహాయము తీసుకో.
ఖచ్చితంగా దేవుడు నీకు ఎప్పటికీ నీలో సారం తగ్గకుండా ఎప్పటికప్పుడు దానిని నీలో బలపరచడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నీ ఉన్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని బిడ్డ దేవుని ఒక మాట అడుగు, ప్రభువా నాలో నీ ఉంచిన నాలో నీ వాక్యం వల్ల కలుగుతున్న నాలో నీ పరిశుద్ధాత్మ వల్ల అయ్యా ఎప్పటికప్పుడు నాయన ఉద్భవిస్తున్నటువంటి సారమును దయచేసి నేను కోల్పోని వద్దయ్యా. ఎప్పటికప్పుడు నన్ను సారవంతమైన బిడ్డను చేసి నా ఇంటికి ఉపయోగించుకో ప్రభు అని అడుగు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభువా నీ చేతులకు నన్నును నీ బిడ్డలను కూడా అప్పగిస్తా ఉన్నాను తండ్రి. నాయన మేము అనేకమైనటువంటి పనులకు పూనుకుంటున్నాం, ప్రయత్నాలకు పూనుకుంటున్నాం, కార్యములకు పూనుకుంటున్నాం. వాటన్నిటిలో సఫలత రావాలి అని అంటే ఖచ్చితంగా మేమందరము సారవంతమైన వారము కావాలి ప్రభా. నాయన ఖచ్చితంగా ప్రభా మేము నీ ఎదుట అడుగునది చేయునది సఫలపరచబడినట్లుగా ఆత్మ సంబంధమైన సారముతో మమ్మలను నింపి పరసంబంధులుగా బ్రతుకుతూ పరలోక రాజ్య వ్యాప్తి నిమిత్తమై మమ్మల్ని అందరినీ పాలి భాగస్థులను చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన క్రీస్తు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఇది మొదలుకొని మనలో సారము కోల్పోకుండా తగిన కాపుదల ఏర్పాటు చేయునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సతానుక్రియలు సర్వనాశనం ప్రభు యేసు రక్తమునకే జయము కలుగునుగాక, ఆమేన్. ఆమేన్. వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా. యహూదు గిద్యోను బలహీనులే స్వామి, వారితో శూర కార్యం జరిగించినావయ్యా. యహూదు గిద్యోను బలహీనులే స్వామి, వారితో శూర కార్యం జరిగించినావయ్యా. బలహీనమైనది బలహీనమైనది మతిగతమును దేవా, బలహీనమైనది మతిగతమును దేవా, బలమిచ్చి నీ పనిలో వాడుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా. బలహీనమైనట్టి సౌలును నీవు మార్చి, బలహీనమైనట్టి సౌలును నీవు మార్చి, బలమైన పరిచర్య జరిగించినావయ్యా. బలహీనమైనట్టి సౌలును నీవు మార్చి, బలమైన పరిచర్య జరిగించినావయ్యా. నీ చేతిలో ఉన్నా, నీ చేతిలో ఉన్న పనిముట్టును స్వామి, నీ చేతిలో ఉన్న పనిముట్టును స్వామి, నీకిష్టమైన పనిలో వాడుకో, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా, వాడుకో నా స్వామి వాడుకోవయ్యా, వాడుకొని ఘననామం చాటుకోవయ్యా. దేవునికి మహిమ కలుగును గాక.